हेलो फ्रेंड्स, वेलकम बैक टू विजय तेलुगु अकाडमी यूट्यूब चैनल। वीडियो पोस्ट विभाग में स्टाफ कार ड्राइवर रिलीज़ दाने गुरी एक्सप्लेन चेयरान इध पदव तरगति पास वारू अस्कने चांस अफिशियल वेबसाइट इंडिया पोस्ट डॉट गव डॉट इन अंडी इंदोलते पोस्टल डिपार्टमेंट जिना ये स्टेट रिलीज़ पोस्ट मोतम इकड़े नोटिफिकेशन अने रिलीज़ अभी कावे न्यूज अंड अपडेट इकट्ठी लेटेस्ट न्यूज अनेंत इन टेंडर्स नोटिफिकेशन्स अंड रिक्रूटमेंट उंटुंदी। मनकु कावाल्सिन रिक्रूटमेंट काबट्टी रिक्रूटमेंट क्लिक चेयगाने इक्कड 10th जुलाईलो पीएआरएसए एमटीएस पोस्ट पंजाब सर्क्युलर रिलीज चेशारु। दांतो पाटु इक्कड 10th जुलाईन एमएमएस अहमदाबाद लो स्टाफ कार ड्राइवर पोस्टुलनु 49 स्टाफ कार ड्राइवर पोस्टुलु रिलीज चेशारु। 6th जुलाईन एमएमएस मुंबई लो स्टाफ कार ड्राइवर्लनु ऑर्डिनरी ग्रेड अंडि ई पोस्टुलो रिलीज चेशारु। इक अदे एमएमएस बेंगळूरु लो कूडा स्टाफ कार ड्राइवर्लनु రిక్రూట్ చేశారు। ఈ పోస్టుల గురించి క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను। కాకపోతే ఇందులో బెంగళూరు పోస్టులు వచ్చేసి ఇక్కడ బెంగళూరు పోస్టులు అండి, ఇవి డిప్యూటేషన్ మరియు అబ్జర్వేషన్ పోస్టులు ఉన్నాయి కాబట్టి నేను దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు। కానీ ఇక్కడ ముంబై రీజన్ లో ఇది పర్మనెంట్ పోస్టులు అండి, ముంబై రీజన్ లో రిలీజ్ చేసిన పోస్టులు కాబట్టి నేను దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను। 10th క్లాస్ పాస్ అయ్యి హెవీ మోటార్ డ్రైవర్ లైసెన్స్ ఉన్న వారందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు కాబట్టి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అండి। ఇందులో మీరు గవర్నమెంట్ జాబ్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు బేసిక్ పే గాని అలవెన్సెస్ గాని ఇతర అలవెన్సెస్ గాని గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్స్ అనేది మీరు క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది। ఒకవేళ మీకు గాని ఛాన్సెస్ ఉంటే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ గాని మీకు ఏమైనా ఛాన్సెస్ ఉన్నట్లయితే మీరు ఏపీ గాని తెలంగాణ రీజన్ కు రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది। అందుకని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను। ఇది ప్రెజెంట్ మీకు ఇనిషియల్ పోస్టింగ్ వచ్చేసి ముంబైలో ఉంటుందండి, సీనియర్ మేనేజర్ జేఏసీ మెయిల్ మోటార్ సర్వీసెస్ ముంబై ఈ పేరు మీద గాని రిలీజ్ చేస్తున్నారు। ముంబైలో మీరు వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది। అప్లై చేసుకోవాలనుకున్న వారికి మొత్తం నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 16 ఉన్నాయి। అన్రిజర్వ్డ్ కింద 8, ఎకనామిక్ సెక్షన్ కింద 1, ఎస్సీ కింద 2, ఎస్టీ కింద 1, ఓబీసీ కింద 4, ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకు ఒక పోస్ట్ ఉన్నాయండి। మీరు అప్లికేషన్ ఫామ్ను ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫామ్ను కూడా నేను చూపిస్తాను, సేమ్ అప్లికేషన్ ఫామ్ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానిని మీరు పంపించాల్సి ఉంటుంది। అడ్రస్ వచ్చేసి ద సీనియర్ మేనేజర్ జేఏసీ మెయిల్ మోటార్ సర్వీస్ 134-ASK అహైర్ మార్గ్ మొరెల్లీ ముంబై 400018। ఈ అప్లికేషన్ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది। ఓకే ఫ్రెండ్స్, ముందు అసలు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సాలరీ ఎంత ఇస్తారు అనేది మొత్తం చూపిస్తాను ఇక్కడే। మీకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు మొత్తం ఇక్కడే తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒక జెంటిల్ రిమైండర్, మీకు ఈ వీడియో చివరిదాకా వెళ్ళే లోపల మీరు మర్చిపోవచ్చు కాబట్టి ముందుగానే చెప్తున్నాను, ఈ వీడియోని ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఈ లైక్ అనేది మాకు ఒక మోరల్ సపోర్ట్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి ఇంతవరకు లైక్ చేయని వారు. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ స్కేల్ గమనిస్తే మీరు 19,900 వరకు ఉంటుందండి, లెవెల్ 2 పే స్కేల్ ఇస్తారు మీకు 7th పే సిబిసి ప్రకారంగా। ఫస్ట్ మీరు 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందండి, 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ తర్వాతనే మీకు పర్మనెంట్ చేస్తారు। అలా చెప్పి ప్రొబేషన్ పీరియడ్లో మీరు పర్మనెంట్ అని కాదు, ప్రొబేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పర్మనెంట్ చేస్తారండి। మీరు లాస్ట్ డేట్ అప్లై ఈ అడ్రస్కు అప్లై అప్లికేషన్ ఫామ్ను పంపించాలని చెప్పాం కదా, ఈ అడ్రస్కు రీచ్ కావడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 9/8/2021, అది కూడా 5 గంటల లోపల మీరు ఆ అప్లికేషన్ ఫామ్ని ఈ డేట్ ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది। నేను ఈ అడ్రస్ను కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు జస్ట్ అక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు ఈ అడ్రస్ను కూడా। ఎలిజిబిలిటీ గమనిస్తే మీరు ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు। రిలాక్సేషన్ కూడా ఉంటుందండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, గవర్నమెంట్ సర్వీస్ సర్వెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 45 సంవత్సరాల వరకు ఉంటుంది। అలాగే ఎక్స్ సర్వీస్ ఉన్నట్లయితే వాళ్ళ సర్వీస్తో పాటుగా మరో 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చారండి। కాకపోతే ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ రిజర్వేషన్ని ఏజ్ రిలాక్సేషన్ను క్లెయిమ్ చేసుకోవాలనుకున్న వారు కంపల్సరిగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అది కూడా 9/8/2021 కల్లా మీ క్రూషియల్ డేట్ అండి। ఈ ఏజ్ను కానీ క్యాష్ను కానీ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్న వారికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ యొక్క క్రూషియల్ డేటు 9/8/2021గా ఇచ్చారు। ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనిస్తే 10th క్లాస్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు, అది కూడా లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, దానిలో కూడా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, మీరు మోటార్ మెకానిజం కంపల్సరీగా తెలిసి ఉండాలి, ఓకే, ఏదైనా పార్ట్ ప్రాబ్లం వచ్చినట్లయితే మీరు క్లియర్గా తెలిసి ఉండాల్సి వస్తుంది కాబట్టి క్లియర్ చేసుకోవాలి ఆ ప్రాబ్లమ్స్ అక్కడే, దానికోసం అంటూ మోటార్ మెకానిజం మీద అవగాహన ఉన్న వారందరూ అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఇచ్చారు। 10th క్లాస్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు అండి। ఇక్కడ డిజైరబుల్ నాలెడ్జ్ కింద 3 ఇయర్స్ హోమ్ గార్డ్గా కానీ సివిలియన్ వాలంటీర్గా కానీ వర్క్ చేసిన వారందరికీ ఛాన్సెస్ ఇస్తున్నారు। మెథడ్ ఆఫ్ సెలెక్షన్ గమనిస్తే మీరు డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుందండి, మెథడ్ ఆఫ్ సెలెక్షన్ గమనిస్తే మీరు డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, అది కూడా కాంపిటెన్సీ ఎవరైతే ఉంటారో వారి ఆధ్వర్యంలో మీరు డ్రైవింగ్ టెస్ట్ అనేది
చేయాల్సి ఉంటుంది. ఈ డ్రైవింగ్ టెస్ట్ లో మోటార్ మెకానిజం మీద క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు. దీని యొక్క ఇంటిమేషన్ అనేది మీ కాలేజీలోనే సపరేట్ గా మెన్షన్ చేస్తారు. ఒక్కొక్క క్యాండిడేట్ కు ఒకటే రోజు అనేది ఉంటుంది అందరికి, డిఫరెంట్ డిఫరెంట్ డేట్లు ఉంటుంది కాబట్టి వెన్యూ మరియు టెస్ట్ లొకేషన్స్ అన్నింటినీ మీకు కాలేజీలోనే మెన్షన్ చేస్తామని చెప్తున్నారు. దీనికంటే సపరేట్ గా ఎటువంటి ఇంటిమేషన్ ఉండదు. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వారికి మాత్రమే కాలేజీలో ఇంటిమేషన్ అనేది ఉంటుంది. ఎలిజిబుల్ ఖాళీ వారికి ఎటువంటి ఇంటిమేషన్ అనేది ఉండదండి. ఇక అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకున్న వారు కంప్లీట్ గా నేను అప్లికేషన్ ఫామ్ కింద చూపిస్తాను. మీరు ఏజ్ కూడా కంపల్సరీ గుర్తుంచుకోండి. 9/8/2021 కల్లా మాక్సిమం ఏజ్ లిమిట్ అయినా 27 సంవత్సరాలకు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. 27 సంవత్సరాలకు కట్ ఆఫ్ డేట్ 9/8/2021 అండి. ఈ డేట్ కల్లా మీరు మాక్సిమం ఏజ్ లిమిట్ మించకుండా ఉండాలి. 27 సంవత్సరాలు అనేది 9/8/2021 కల్లా రీచ్ అవ్వకుండా ఉండేటట్లుగా చూసుకోండి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ కానీ ఓబీసీ అయితే మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫామ్ లో ఏ ఫిల్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది కూడా నేను కింద చూపిస్తాను. ఇక్కడే ఒకసారి చూపిస్తున్నాను మీకు మీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ను, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ను, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ను, మూడింటిని కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ఒకసారి చూపిస్తాను ఏ విధంగా ఉంటుందని. కాకపోతే ముందుగా ఏమేమి ఇచ్చారనేది కూడా చూపుతాను. ఇక్కడే మీ అప్లికేషన్ ఫామ్తో పాటుగా కింది డాక్యుమెంట్లు పంపించాలని చెప్తున్నారు. అంటే మీ ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ను, ఎకనామికల్ వీక సెక్షన్ ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ సర్వీస్మెన్ కానీ ఎకనామికల్ వీక సెక్షన్ వాళ్ళైతే వాళ్ళ యొక్క సర్టిఫికేట్ను కంపల్సరీగా సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. ఓబీసీ వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నాన్ క్రిమిలేయర్ వాళ్ళు మాత్రమే ఓబీసీ కింద క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. క్రిమిలేయర్ వాళ్ళందరూ జనరల్ కిందనే అప్లై చేసుకోవాలి, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ని మీరు ద సీనియర్ జేఏసీ మెయిల్ మోటార్ సర్వీస్ 134A ఎస్కే అహైర్ మార్క్ ఉరోలి ముంబై 400018 కి రీచ్ అయ్యే విధంగా పంపించాల్సి ఉంటుంది. అది కూడా 9/8/2021 5 గంటల లోపల పంపించాల్సి ఉంటుంది. వారు కూడా త్రూ స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ మాత్రమే, ఆర్డినరీ పోస్ట్ అలౌ చేయరండి. స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ మాత్రమే అడుగుతున్నారు. అప్లికేషన్ ఈ డేట్లో కన్నా తర్వాత ఎవరైనా రీచ్ అయినట్లయితే వాళ్ళ అప్లికేషన్ రిజెక్షన్ లిస్ట్లో పెడతామని చెప్తున్నారు. కాబట్టి ముందుగానే చూసుకోండి, ఆగస్టు 9 లోపల మీరు రీచ్ అయ్యే విధంగా చూసుకోండి. అక్కడికి అప్లికేషన్ ఫామ్ లో కంప్లీట్ గా ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ ఫామ్స్ అన్ని కంప్లీట్ గా ఫిల్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఇచ్చారండి. ఇక్కడ మీ లేటెస్ట్ ఫోటో అఫిక్స్ చేయాల్సి ఉంటుంది. క్లియర్ గా మెన్షన్ చేస్తారు రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ గా మాత్రమే పంపించాల్సి ఉంటుంది. మీ ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, ఏ పోస్ట్ కు అప్లై చేస్తున్నారో, మీ పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్, పిన్ కోడ్ సహా మెన్షన్ చేయండి. మీ సిటిజన్స్, ఇండియన్ సిటిజన్స్ అయితే ఇండియన్ సిటిజన్స్ క్లిక్ చేయండి. డేట్ మంత్ ఇయర్ ఫార్మాట్ లోనే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లో ఉన్న డేట్ను మెన్షన్ చేయండి. యాజ్ ఆన్ 9/8/2021 కల్లా మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని డేస్ అనేది కూడా మెన్షన్ చేయండి. రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నట్లయితే ఏ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నారో దాని మీద టిక్ చేయండి. కేటగిరీ ఎక్సర్వేస్ కేటగిరీ ఏందైతే వాళ్ళ ఎక్సర్వేషన్ లెంత్, ఎన్ని సంవత్సరాలు మీరు వర్క్ చేశారనేది కూడా మెన్షన్ చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద మీరు ఏ స్కూల్లో చదివారు, ఏ సంవత్సరం పాస్ అయ్యారు కూడా మెన్షన్ చేయండి. డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ కంపల్సరీ అని చెప్పాం కదా, ఏ డేట్న డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేశారు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. దాని యొక్క వ్యాలిడిటీ కూడా మెన్షన్ చేయండి. లైట్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ అనేది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అడిగాం కదా, అది ఎక్కడ వర్క్ చేశారు, ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయాలని చెప్తున్నారండి. హోమ్ గార్డ్గా సర్వీస్ చేసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే హోమ్ గార్డ్ సర్వీస్ ఎన్ని సంవత్సరాలు చేశారని చెప్పండి ఇక్కడ. ఓకే, ఎనీ అదర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా రాయండి. మీ డేటు, ప్లేసు, సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా ఈ డాక్యుమెంట్స్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనగా ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ను మరియు డ్రైవింగ్ ఎల్ఎల్ఆర్ కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ను మాత్రమే పెట్టండి. ఓకే, క్యాస్ట్ క్లెయిమ్ చేస్తున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ను మెన్షన్ చేయండి. ఓకే, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు నాన్ క్రిమిలేయర్ మాత్రం సబ్మిట్ చేయాలని క్లియర్గా మెన్షన్ చేశారండి. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ను మాత్రం మెన్షన్ చేయాల్సి ఉంటుంది మీరు. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ల గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఇదే నోటిఫికేషన్లో క్యాస్ట్ సర్టిఫికేట్ల ఫార్మాట్లను కూడా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్ ఫామ్లు కూడా ఈ నోటిఫికేషన్లోనే ఉంటుందండి. క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ, అప్లికేషన్ ఫామ్ కానీ, ఈ ఇన్ఫర్మేషన్ కానీ, ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఒకటి రెండుసార్లు చదువుకొని మరి మీరు అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.